वंदे मातरम गर्जिस्तम जय श्रीराम निजिस्तम आ निनादल तो राष्ट्र जय श्रीराम जय तेलंगाणा निनाद तो मणिदश उद्यम पक्का प्रारंभिस्तम मूर्खत्व पालन गडिल पालन अवनीति पालन कुटुंब पालन रजाकार पालन एट्टी पर्स्तो बदल कोड़तां राष्ट्र प्रजास्वाम्य तेलंगाणा निर्माणानी एट्टी पर्स्तो साधिंचि दिद्दां తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని రెప్ పక్క ప్రభుత్వం తీసుకొస్తాం కాషాయపు జెండాను రెపరెపలాడే విధంగా ఆ అద్భుత సన్నివేశాన్ని ఇదే కేసీఆర్ కన్నార చూసే విధంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఉద్యమిస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో అధికారంలోకి వస్తా విషయాన్ని తెలంగాణ ప్రజలు దయచేసి వారు గుర్తించుకోండి అధికారులు గుర్తించుకోండి ఇంత ఘోరమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని నడుస్తున్నాయి కాషాయం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నాడు కాషాయం అంటే రాష్ట్ర మంత్రులు గజగజా అంటున్నారు కాషాయం అంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు కాషాయం అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎలా మేము తప్పకుండా కాషాయపు జెండా పట్టుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి దగుల్బాజీ వేషాలు వేస్తే ఎలా ద్వంద్వ విధానం అవలంబిస్తున్నాడు మొన్నటి దానికా మేము చెప్పే డిమాండ్లన్నీ తప్పు అన్నాడు మేము సూచనలు సలహాలు ఇస్తే తప్పు అన్నాడు ఇవాళ మాత్రం అప్పుడు ఏవైతే సూచనలు తప్పు అన్నాడో మళ్ళీ యూటర్న్స్కొని అవే కరెక్ట్ అంటున్నాడు దొంగల దారాలు కుక్కలు మరిగినట్టు ఉన్నదంత మూసుకపోయినాక ఇప్పుడు స్పందిస్తాడు కోవిడ్ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ తీసుకురండే ఆయుష్మాన్ భారత్ అమలు చేయండి పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకునే పరిస్థితి లేదు చచ్చిపోతున్నారు గుడిచెలలో తండాలుండే నా సోదరులందరూ కూడా ఇవాళ తండాలు ఎంత అద్భుతమన్నా ఇంతమంది చాలా మంది తండాలో నివసించేటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ వీర జవాన్లై ఈ దేశాన్ని కాపాడుతుంటే ఇవాళ అదే తండాలలో అనేక మంది పేద ప్రజలు కనీసం తినాలని తినలేక పుట్టిన పిల్లలను అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తండాలో ఉన్నది లైట్లు లేవు నీళ్లు లేవు రోడ్లు లేవు కనీస సౌకర్యం లేక తినడానికి తిండి లేక ఇవాళ అనేక తండాలు ఇవాళ వాళ్ళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులందరూ పోయి ఇవాళ దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అందుకే సోదరులారా ఇలా భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో విజయ దుందుపు మ్రోగించింది తప్పకుండా రాబోయే ఎన్నికలు కూడా ఎట్టి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితి గెలిచి తీరుతాం ఇవాళ మీరు చేస్తున్న దేశ వ్యాప్తంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఏ విధంగా దేశాన్ని పాలిస్తుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తేనే అధికారం చేపట్టే అవకాశం ఇస్తేనే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రం అదే విధంగా అభివృద్ధి చెందని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలి వాళ్ళ అభివృద్ధి పథకాలు మనై సంక్షేమ పథకాలు మనై నిధులు మనై మన నిధులు మొత్తం గుంటన్న కలక దున్నపోతలకు దోచుకుంటున్న ఒకడు నిన్న వరంగల్ నుంచి కరీంనగర్ వరకు రోడ్డు ఖరాబ్ అయింది ఆ రోడ్డు రిపేర్ కోసం అని చెప్పి 53 కోట్ల రూపాయలను నేను స్వయంగా నాగపూర్ పోయి నితిన్ గడ్కరీని కలిస్తే వారు వెంటనే శాంక్షన్ చేశాడు శాంక్షన్ చేసాక టెండర్లు పెట్టాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ దొంగ టెండర్లు ఇస్తారు బినామీ కాంట్రాక్టర్లు ఒక్కొక్క మినిస్టర్కు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క కాంట్రాక్టర్ ఆన్లైన్ టెండర్లు అంటారు ఆన్లైన్ కొంతమంది ఒక నాయకుని ఒక లీడర్ అధికారికి ఫోన్ చేసిన ఏం సార్ దొంగ టెండర్లు వేస్తున్నారు ఈ టెండర్లతోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్ళుతున్నాయి నాణ్యతగా పనిచేస్తలేరు మన సంవత్సరం కూడా రోడ్డు ఉండే గ్యారెంటీ లేదు మా ప్రభుత్వం దానికోసం పైసలు ఇస్తుంది ప్రజల కోసం ఇస్తుంది అంటే లేదు సార్ ఆన్లైన్ టెండర్లు కదా అంటున్నాడు మరి ఆన్లైన్ టెండర్లు అయితే ఇతర కాంట్రాక్టర్లు తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులకు టెండర్లు ఎందుకు వేస్తలేరు వాళ్ళ వరంగల్ కరీంనగర్ సంబంధించి ఆన్లైన్లో టెండర్ వేస్తే ఎందుకు వేస్తలేరు ఆ ఇద్దరు వ్యక్తుల ఎందుకు టెండర్లు వేసారు కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్ లేరా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్ లేరా దేశంలో కాంట్రాక్టర్ లేరా ఒక్కడే రెండు టెండర్లు వేస్తాడు కాంప్రమైజ్ అవుతారు టెండర్లు ఓపెన్ చేయలేంతవరకు కూడా టెండర్లు ఓపెన్ చేయలే వర్క్ మాత్రం స్టార్ట్ అయింది అక్కడ ఏయూ నుంచి ఈఎన్సీ వరకు స్థానిక ఏయూ నుంచి ఈఎన్సీ వందకి వరకు అందరు కూడా ఇలా ఈఎన్సీ కూడా ఒక పదవీ విరమణ పొందిన వ్యక్తులను తీసుకొచ్చి పెడితే వాళ్ళందరూ అందక మంది ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఆధీనంలోని
అనేక అనేక శాఖలు అనేక శాఖలు ఎలా రిటైర్మెంట్ పోయినటువంటి కొంతమంది అధికారులను అవినీతి ఆరోపణల అధికారులను ముఖ్యమంత్రికి పైసలు దంకొని ఆయనకు కమిషన్ ఇచ్చినటువంటి అధికారులను తీసుకొచ్చి కదా ఇవాళ ఇతలే సీఎం ఆఫీస్ వాళ్ళకి అప్పయ్యిపోయిండు. సీఎం ఆఫీస్ వాళ్ళకి అప్పయ్యిపోతే వాళ్ళు అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి కోటి రూపాయల పన్ను ముడిచిపెడతలేరు, లక్ష రూపాయల పన్ను ముడిచిపెడతలేరు. కాంట్రాక్టర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకుల కాంట్రాక్టర్లే, వాళ్ళకే పనులు వచ్చే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు రాకుండా బెదిరిస్తున్నారు, అందుకే టెండర్లు వడిస్తున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా లేరు, రాష్ట్ర పనులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టర్ చేయడానికి ప్రజలు కాంట్రాక్టర్లు సిద్ధంగా లేరు, కానీ కేంద్ర నిధులు ఇచ్చిన కాంట్రాక్టర్ మాత్రం అడ్డగోలుగా టీఆర్ఎస్ పార్టీకి ఇస్తామని కాంట్రాక్టర్లు దొబ్బిపోవడం మాత్రం ఇది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవాళ అన్న భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పార్టీ, ఇచ్చిన హామీలు నెరవేర్చే మీకు తెలుసు దేశంలో మోడీ గారు ఎన్నికల ముందు ఏదో హామీలు ఇచ్చాడో అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ నిర్మాణం నిర్మిస్తామన్నాడు. అలా అనేక మంది కార్యకర సేవకులు, అనేక మంది దాదాపు అనేక మంది 300,000 మంది కర సేవకులు, 300,000 మంది కర సేవకులు ఎలా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆత్మ బలిదానం చేస్తే త్యాగం చేస్తే వాళ్ళ త్యాగాలను గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా కొడియమని చెప్పి అలా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం నిర్మిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. అనేక మంది కార్యకర్తలు 370 ఆర్టికల్ రద్దు కోసం ఉద్యమం చేస్తే ఇదే వీర జవాన్ల రక్షణలో అనేక మంది 370 ఆర్టికల్ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేస్తే ఉద్యమం చేస్తే అనేక మంది కార్యకర్తలు ఎలా పాకిస్తాన్ పేరుతో తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎలా హతమారిస్తే అనేక మంది కార్యకర్తలు త్యాగం చేసిన వాళ్ళ ఆ కార్యకర్తల త్యాగాలను వృధా కొడియమని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళిస్తున్నారు, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ఫోటోలు మార్చి ఇలా ప్రజలు నమ్మించే ప్రయత్నిస్తారు. అందుకే దుబ్బాకలో ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఎస్, కేంద్రం ఇచ్చే నిధులు తప్ప, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తలేడు, ఒక్క సంక్షేమ పథకం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తాడని చెప్పి ఇలా దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారు. దుబ్బాకలో జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కేవలం కేంద్ర నిధుల వల్లనే వాళ్ళ అభివృద్ధి చెందుతుందని భావించేలా అక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకా బుద్ధి వస్తలేదు. అందుకే నాగార్జునసాగర్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వరంగల్ సిద్దిపేట ఖమ్మంలో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టాలని అప్పచెప్పి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు జరపడానికి భయపడుతున్నాడు. అందుకే సోదరు గారు మనం గడప గడపకు తిరగాలి, ప్రతి గల్లీకి పోవాలి, ప్రతి బస్తీకి పోవాలి, ప్రతి గ్రామానికి పోవాలి. పోయి భారతీయ జనతా పార్టీ యొక్క సంక్షేమ పథకాలను కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లో ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలి. వాళ్ళకు వాస్తవ విషయాలు వివరించి మరి ఎట్టి పట్ల అందరికీ వాస్తవ విషయాలు వివరించి ఎలా టీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తగులుపాచి వేషాలను ఇలా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తే ప్రజలు మనకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలను రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను నిర్వహించడానికి ఇలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానం గురిస్తుండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయబోతున్నది కదా, ఇప్పటికీ అనేక ఉద్యమాలు చేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రికి వణుకుతున్నాడు, భయపడుతున్నాడు, అందుకే ఫామ్ హౌస్ బయటకు వస్తలేడు.